రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై తలపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 31 మంది కార్పొరేటర్ల వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంది. సమావేశానికి 29 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇలా ఉండగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్పొరేటర్ అక్కీం మాధవి, బీఆర్ఎస్ కార్పొరేటర్ నాగమణికి తన మెడలో ఉన్న 3 తులాల చైన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. పూర్వం సరిపడినంతగా వచ్చారు కాబట్టి గత 2 రోజులు వచ్చారు కాబట్టి ఇమీడియట్ గా సార్ కామన్ నోటీస్ రాసుకుంటాము. అందరికీ సర్వ్ చేయించాలి. ఒక మున్సిపల్ కమిషనర్ అందరూ సర్వ్ అయిపోయింది. ఈరోజు డేట్ ఇచ్చారు. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డీ ఒక అధికారి అపాయింట్ చేశారు. మొన్న అక్కడ 20 పెట్టమంది 20 పెట్టమంటే ఇచ్చారు. నా పరిధి ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. నేను మేము డేట్ ఆల్రెడీ ఆ డేట్ కూడా కలెక్టర్ గారే ఇచ్చారు. ఈరోజు 11 o'clock పెట్టాలి. 11 o'clock పెట్టాలని సార్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము వచ్చి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసాం. 11 o'clock వచ్చారు, కానీ రాలేదు. 11 నుంచి 11:30 వరకు కూడా వెళ్ళి ఎవరు రాలేదు. మళ్ళీ 12 o'clock మళ్ళీ ఒక నోటీస్ పెట్టారు. మళ్ళీ ఒక హాఫ్ అవర్ మళ్ళీ 12 o'clock రాలేదు. 12:30 వరకు దాదాపుగా వచ్చారు. వాళ్ళందరూ సంతకాలు తీసుకుంటే ఈరోజు మంది మాత్రమే అటెండ్ అయ్యారు. కాబట్టి